राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी 48వ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో కలసపాడు మండలం శంఖవరం గ్రామానికి చెందిన దేశాయి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ దేశాయి చరణ్ రెడ్డి యూత్ కు టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమైన విషయమన్నారు. అదే విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పోరుమామిళ్ళ మీదుగా అమరావతికి వెళ్లే ఆర్ఎన్బి రహదారి ట్రాఫిక్ ఎక్కువైందని ఆ రోడ్డును వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు. సాగునీరు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామన్నారు. సీఎం జగన్ బద్వేల్ పట్టణంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతాంగాన్ని ఆదుకునేందుకు కుందు నది నుంచి సాగునీరు తీసుకొచ్చారని, అదేవిధంగా బ్రాహ్మణ్ సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగమల గురుమోహన్, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకులు రమణారెడ్డి, దేశాయి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాం. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. జగనన్న పుట్టినరోజును నిజంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టినటువంటి గొప్ప సంక్షేమ పథకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు ముందుకేస్తూ అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఆయన పుట్టినరోజు నాడును సంక్షేమ దినంగా, వెల్ఫేర్ డేగా మరి అభివర్ణించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, అదేవిధంగా బద్వేల్కి సంబంధించి పోరుమామిళ్ళ టౌన్కి సంబంధించి, ముఖ్యంగా యువతకు సంబంధించి బద్వేల్ ఎన్నికల సభ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కుందు నీళ్లు బద్వేల్కు తీసుకొస్తామని చెప్పారు, ఖమ్మం సాగర్కి తీసుకొని వస్తామని చెప్పారు. ఇప్పటికే డిపిఆర్లు అయిపోయి టెండర్లు పిలిచే దశలో ఉన్నాయి. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అవన్నీ కూడా డిపిఆర్స్ తయారు చేసి ఫైనాన్స్లో ఉన్నాయి. త్వరలో అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. అరౌండ్ మార్చి నెలలో ముఖ్యమంత్రి గారే స్వయంగా బద్వేల్కి వచ్చి ఆ బద్వేల్కి సంబంధించి చేస్తారు. అంతేకాకుండా పోరుమామిళ్ళలో ట్రాఫిక్ జనాభా బాగా ఎక్కువైంది, ట్రాఫిక్ ఎక్కువైంది, అదేవిధంగా రోడ్స్ ఏమో నేరోగా ఉన్నాయి. ఖచ్చితంగా రోడ్ వైడనింగ్ కావాలని చెప్పి పెద్దలు గోవింద్ రెడ్డి అన్న గారు సీఎం గారిని కలిసి మనవి చేయడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా ఫైనాన్స్లో ఉంది ఒక 25 కోట్లతో, అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేపిస్తాం. అదేవిధంగా ఇక్కడున్న పిల్లలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కుప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో దాదాపు ఇప్పటికే 2 కంపెనీస్ ముందుకు వస్తూ ఉన్నాయి. జనవరి ఫిబ్రవరి నెలల్లో ట్రైనింగ్కు తీసుకొని దాదాపు 1000 మందిని వాళ్ళు ఇనీషియల్గా తీసుకునే పరిస్థితి ఉంది. అది క్రమంగా పెరిగి ఎన్నికలకు పోయే నాటికి, అంటే 2024లో మనం ఎన్నికలకు పోయే నాటికి ఆ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో కనీసం 25,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమకు సంబంధించి కూడా మన జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఇప్పటికే టెండర్స్ పిలిచారు. ఇంట్రెస్టెడ్ కంపెనీస్, టాటా అక్సెలార్ ఇటువంటి ఇంట్రెస్టెడ్ కంపెనీస్ రావడానికి టెండర్స్ పార్టిసిపేట్ చేయమని పిలవడం జరిగింది. 28 డిసెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్. ఒకసారి అదిగిన అయిపోచరాల్లో ఈ జిల్లా మరి రోడ్ల పరంగా కానీ, సాగునీటి పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగాల పరంగా కానీ మన జిల్లా అనేక అడుగులు అందరికీ తెలియజేస్తూ మరి టోర్నమెంట్ను 35 టీమ్స్ వచ్చాయంటే చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయాలా, ఎక్కడ ఏ చిన్న అపశృతి జరగకుండా చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయమని చెప్పి కూడా చరణ్ రెడ్డికి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.